नमस्कार जर्नलिस्ट पोस्ट को स्वागत और पार्टी पेट्टिन तर्वात 10 मंदी चेत गौरविंचबडाली उद्रेक प्रसंगालु चेसि प्रजलनु रेच्चगोट्टि मरी लब्धि पोंदालनि चूडटं अदि एंतवरकु समंजसं कादु काबू उद्यमालु चेसि सोम्मु चेसुकुंटुन्नारु नायकुलु अयिपोतुन्नारु पेर्लु तेच्चुकुंटुन्नारु अनि व्याख्यानिंचडं अदि एंत मात्रं समंजसं कादनि ఇటీవల కాకినాడలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం ఆయన కాపు నాయకుడు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఎంతమందికి నార తీశారు, ఎంతమందికి గుండు గీయించారు, ఎంతమందిని చెప్పుతో కొట్టారు, అసలు కాపులను మీ కాపులకు కాపులను మీరు ఏం చేశారు, ఏం ఉద్ధరించారు, కాపుల కోసం మీరు చేసిన పనులు ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. నీతి నిజాయితీతో నిస్వార్థంతో రాజకీయాలు చేస్తుంటే ఓటమి ఎరుగకుండా రాజకీయం చేస్తున్న నాయకుడిగా నేను ఉంటే, మచ్చలేని వ్యక్తిగా నేను ఉంటే నన్ను ఉద్దేశించి మాట్లాడటం అనేది కాపును కాపు జాతిని ఉపయోగించుకొని లబ్ధి పొందుతున్నామని పేరు తెచ్చుకుంటున్నామని వ్యాఖ్యానించడం సరైనది కాదు అని ఆయన అంటున్నారు. అంతేకాకుండా మీరు కాపులకు ఏదైనా చేయదలుచుకుంటే కాపు ఉద్యమం కోసం కాపుల అభివృద్ధి కోసము రిజర్వేషన్ల కోసం నేను పోరాటం చేసి ఆ పోరాటం ఒకవేళ ఆపి ఉంటే ఆ పోరాటాన్ని మీరెందుకు చేయకూడదు, కాపుల పక్షాన్ని మీరెందుకు నిలబడకూడదు, కాపులు కాపు జాతిని కాపాడడానికి మీరెందుకు కృషి చేయకూడదని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముద్రగడ మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా దోరపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను కూడా తీవ్రంగా ఖండించారు. దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి నిజంగా ఆయన దొంగ అయితే, దోపిడీదారుడైతే, దోచుకునేవాడైతే, రౌడీ అయితే, డెకాయిట్ అయితే ఆయనను ప్రజలు 2 సార్లు ఎందుకు గెలిపిస్తారు? ప్రజలకు తెలియదా ఆయన దుర్మార్గుడని మోసగాడని? వాళ్ళ తాతల దగ్గర నుంచి విమర్శించారు. ఇది ఏమాత్రం సమంజసమైన విషయం కాదు. ఆయన దొరంపుడి చేసినటువంటి ఏ ఛాలెంజ్ అయితే చేశారో ఆ ఛాలెంజ్ను స్వీకరించి ఆయనతో పోటీ చేసి గెలవాలని కూడా ముద్రగడ పవన్ను కోరారు. పవన్కి లేఖలో ఘాటుగా మాటలను రాశారు. ఇలా ఎంతో బీసీ నాయకులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ని, అలాగే బొత్స సత్యనారాయణ గారి లాంటి వారిని కూడా ముఖ్యమంత్రిని చేయమని నేను కోరాను. నేను కానీ సలహాలు అడిగినప్పుడు నేను చెప్పాను నేను, కానీ దాన్ని ఎవరు పాటించకపోవచ్చు. కానీ కాపు జాతి గొప్ప స్థితిలో ఉండాలి, కాపు జాతి ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండాలి, శాసించగలిగే స్థాయిలో ఉండాలి అని నేను ఎంతో పోరాటం చేస్తున్నాను. నిజంగా నీకు అలాంటి చిత్తశుద్ధి ఉంటే నువ్వు కూడా వాళ్ళ కోసం జాతి కోసం నువ్వు పోరాడని చెప్పి ఆయన అంటడం జరిగింది. నిజంగా రాష్ట్రం మీద నీకు అలాంటి మంచి ఆలోచన కనుక ఉన్నట్టయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ని అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇంకా ప్రత్యేక రైల్వే జోన్ గురించి నువ్వెందుకు మాట్లాడలేదు? ఇవన్నీ రాష్ట్రానికి అవసరమే కదా. రాష్ట్ర భవిష్యత్తు కోసము, రాష్ట్ర ప్రజల మరి భవిష్యత్తు కోసము నువ్వెందుకు ఈ ప్రయత్నం చేయటం లేదు? నీ స్వార్థం కోసము నువ్వు మాట్లాడుతున్నావు. కాపు జాతిలో ఉండి కాపు జాతిని అవమానపరిచే రీతిగా నువ్వు వ్యవహరిస్తున్నావు. నీ మాట తీరు మార్చుకో, నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది ప్రజల కోసం వెచ్చించు, ప్రజల మేలు కోసం, సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వు కృషి చేయని ఆయన ఘాటుగా లేఖ రాశారు. ఇది జర్నలిస్ట్ పోస్ట్. థ్యాంక్ యూ.